Hi friends, welcome back to our YouTube channel Study Free Exams. Friends, ఈ వీడియోలో మనం ఇయర్క్యాప్ 2 ఆఫ్ 20 ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలని చూస్తాం ఫ్రెండ్స్. నేను ఫస్ట్ గా మెయిన్ గా రికమెండ్ చేసేది ల్యాప్టాప్ కానీ లేకపోతే ఏదైనా సిస్టమ్ లో కానీ మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ల్యాప్టాప్ లో కానీ సిస్టమ్ లో కానీ చేస్తే చాలా ఈజీగా అవుతుంది. మొబైల్ లో కూడా చేయొచ్చు, బట్ కొంచెం డిఫికల్ట్ ఫ్రెండ్స్. బట్ మీరు వీలైతే మొబైల్ లో చేయకుండా ల్యాప్టాప్ లో చేయడానికి ట్రై చేయండి, బట్ లేకపోతే మొబైల్ లో చేయొచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ గా మనకు కావాల్సింది మీకు ఒక స్కాన్ చేసిన ఫోటో, అలాగే ఒక సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్. ఈ మూడు అనేవి మీకు ఆల్రెడీ సాఫ్ట్ కాపీలో మీ సిస్టమ్ లో కానీ మీ మొబైల్ లో కానీ ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, సో మొత్తం ఆ మూడు ఉన్న తర్వాత మీరు ఫస్ట్ ఏదైనా కానీ బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లో గూగుల్ కానీ లేకపోతే మొజిల్లా కానీ లేకపోతే మీకు ఏ బ్రౌజర్ యూజ్ చేయతే ఆ బ్రౌజర్ ని ఓపెన్ చేసి దాంట్లో www.efcat.cdac.in అని చెప్పి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో అప్పుడు మనకి ఇక్కడ efcat cdac.in వస్తుంది. సో దీంట్లో మనకి మెయిన్ గా చూసుకుంటే ఇక్కడ ఫ్రెండ్స్ మనకి హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా వస్తుంది ఫ్రెండ్స్, క్లిక్ ఆన్ బిలో లింక్ అని చెప్పి ఆన్లైన్ స్కిప్ చేసేయండి. దీన్ని స్కిప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్, ఇవన్నీ కూడా మీకు హోమ్ పేజ్ లో క్యాండిడేట్ లాగిన్ చేయండి ఫ్రెండ్స్. డైరెక్ట్ గా మీకు ఏమి చేయాల్సిన అవసరం లేదు. సో క్యాండిడేట్ లాగిన్ లో efcat 2 of 20, సో 1 of 20 అనేది మీకు ఆల్రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. 2 of 20 అనేది ఇప్పుడు మీరు అప్లై చేయాలి. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అయింది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇలా ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి 2 of 20 కి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో రిజిస్టర్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, రిజిస్టర్ హియర్ అని చెప్తుంది కదా. సో దీని మీద రిజిస్టర్ హియర్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఓకే, రిజిస్టర్ హియర్ అని చెప్పి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ పేజ్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. సో ఈ పేజ్ లో మీకు ఇక్కడ మీ ఫుల్ నేమ్ మొత్తం మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ లో ఎలా ఉందో అలా జస్ట్ స్పేసింగ్స్ కూడా చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ మీకు రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తే మీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 3 times డాక్యుమెంట్ చెక్ అనేది జరుగుతుంది అనమాట. సో డాక్యుమెంట్ చెక్ జరిగినప్పుడు మీకు చిన్నది ఏదన్నా కానీ అక్కడ మీకు మళ్ళా పెండింగ్ లో పెట్టి మళ్ళా వేరే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి సో అప్పుడు టెన్షన్ గురవుతారు అనమాట. ఎస్ఎస్బి టైంలో ఇంటర్వ్యూ టైంలో అలా టెన్షన్ గురవడం అనేది మనకి సైకలాజికల్ గా కొంచెం దెబ్బ ఉంటుంది. ఓకే, సో కాబట్టి మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఇప్పుడు మనకి చాలా టైం ఉంది. సో ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఏదైతే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ లో ఉందో అది ఫిల్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీ ఫాదర్ నేమ్ సేమ్ యాజ్ పర్ 10th మార్క్ లిస్ట్ ఏదైతే ఉందో అదే చేయాలి. ఓకే, సో స్పేసింగ్స్ కూడా చాలా జాగ్రత్తగా చూడండి. మదర్స్ నేమ్ అలాగే మీ ఈమెయిల్ ఐడి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏదైతే యూజ్ లో ఉందో మీకు బాగా యూజ్ చేస్తారో, అప్డేట్స్ వస్తూ ఉంటాయి దీంట్లో. సో మీరు అప్డేట్స్ చూస్తూ ఉండేది వాడేది మీరు యూజ్ చేయాలన్నమాట. ఓకే, తర్వాత మీ మొబైల్ నెంబర్ కూడా సేమ్ వాడేది చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు మెసేజెస్ అనేవి వస్తూ ఉంటాయి మీకు హాల్ టికెట్ జనరేట్ అయినప్పుడు కానీ, లేకపోతే ఇంకా మనకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కానీ మీ ఎగ్జామ్ క్లియర్ అయితే అన్ని మెసేజ్లు అన్ని ఈ నెంబర్ కే వస్తాయి అన్నమాట. ఓకే, ఒకవేళ మీ పాస్వర్డ్ కానీ మర్చిపోతే దాన్ని రికవరీ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీంట్లో మీకు ఇష్టమైన క్వశ్చన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దానికి ఆన్సర్ మీకు మర్చిపోయింది దీంట్లో మీరు ఆన్సర్ క్రియేట్ చేసుకొని క్యాప్చర్ ఎంటర్ చేయండి. సో తర్వాత సైన్ అప్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో వన్స్ సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత మీకు, సో ఫ్రెండ్స్ వన్స్ సైన్ అప్ అని చెప్పి మీకు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏమైతుంది అంటే, సో ఇలా ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు పాస్వర్డ్ అనేది మీ ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడిలోకి మీకు పాస్వర్డ్ అనేది జనరేట్ చేసి సిస్టమ్ పంపిస్తుంది అనమాట. ఓకే, సో ఆ పాస్వర్డ్ ని మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది మీకు ఏదైతే మెయిల్ లో వచ్చిందో ఆ పాస్వర్డ్ ని కాపీ చేసి పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. డైరెక్ట్ గా మీకు టైపింగ్ లో మిస్టేక్ లేకుండా ఉంటుంది. సో ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత క్యాప్చర్ ఓపెన్ చేసి లాగిన్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఏమడిగింది అంటే పాస్వర్డ్ చేంజ్ అని చెప్పి అడిగింది అనమాట. సో పాస్వర్డ్ చేంజ్ ఫ్రెండ్స్ మీకు బాగా గుర్తుండే పాస్వర్డ్ ని మీరు తర్వాత చేసుకోండి. ఆల్రెడీ నేను చేశాను కాబట్టి ఆ స్టెప్ రాలేదనమాట. ఓకే, సో చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇలా మీరు efcat కి అప్లై చేస్తున్నారా లేకపోతే ఎన్సిసి ఫ్లయింగ్ బ్రాంచ్ కి లేకపోతే మెట్రాలజీ బ్రాంచ్ కి. సో ఎన్సిసి ఫ్లయింగ్ బ్రాంచ్ కి మెట్రాలజీ బ్రాంచ్ కి మీరు కానీ ఎలిజిబుల్ అయితే ఫ్రెండ్స్ మీరు ఇలా అప్లై చేసేటప్పుడు ఏదైతే అప్లై చేయాలనుకుంటారో దాన్ని అప్లై చేయండి. ఒకవేళ మూడు కూడా ఎలిజిబుల్ అయ్యి మూడింటికి అప్లై చేయాలనుకున్నా కానీ అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎన్సిసి ఫ్లయింగ్ బ్రాంచ్ మెట్రాలజీ బ్రాంచ్ లో మీకు ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్ గా ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. efcat అయితే మాత్రం మీకు ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ అయితే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ తర్వాత మెడికల్ ఉంటుంది అనమాట. ఓకే, సో మనం స్టెప్ బై స్టెప్ ఫస్ట్ efcat చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ సేమ్ అదే మనకి ఎన్సిసి లో కూడా అదే ఉంటుంది, మెట్రాలజీలో కూడా అదే ఉంటుంది ఫ్రెండ్స్, డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ సిటీస్ అనేవి డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ
అన్ని చోట్ల అప్లోడ్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఏంటి అని చూసుకున్నాం. ఓకే, సో ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ మీరు ఒక్కొక్కటి చక్కగా నీట్ గా చదవండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఓకే, లాస్ట్ లో వచ్చి ఇక్కడ డౌన్లోడ్ అండ్ గైడ్ లైన్స్ దగ్గర ఇక్కడ కింద ఇక్కడ బాక్స్ లో మీరు టిక్ పెట్టి సేవ్ అండ్ కంటిన్యూ అని చెప్పి చదివిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అని చెప్పి క్లిక్ చేయండి. ఓకే, సో ఆటోమేటిక్ గా మనకి నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయింది అనమాట. దాంట్లో మనం ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే ఫిల్ చేస్తారో అది చేస్తుంది అంతా వస్తుంది. ఇక్కడ మనకి సెకండరీ ఇమెయిల్ ఆప్షన్ అనేది ఒకటి వస్తుంది అనమాట. సో మీకు కానీ మీరు వేరే సెకండరీ ఇమెయిల్ ఉంటే ఆ మెయిల్ ని మీరు అప్లై చేసుకుంటే పాస్వర్డ్ రికవరీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకే, లేకపోతే లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అవన్నీ మీకు ఆల్రెడీ ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోయి వస్తాయి. సో ఇక్కడ సెకండ్ ఇక్కడ ఏముంటది అంటే ఇక్కడ నుంచి మీకు కానీ కమర్షియల్ పైలట్ లైసెన్స్ కానీ ఉంటే ఎస్ఎన్ లో కొట్టండి, మాక్సిమం అందరికి నో అనే ఉంటది ఆప్షన్. ఓకే, ఆల్రెడీ సర్వింగ్ లో ఉన్న ఎయిర్మెన్ ఫ్రెండ్స్ ఇది, ఎవరైతే ఎయిర్మెన్ కాదు మన నార్మల్ గా ఉన్నారో అంటే ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసే వాళ్ళు, మనకి సోల్జర్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఇది అనమాట ఈ ఆప్షన్. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకే, సో మీరు నో అని చెప్పి క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ సెలెక్ట్ జెండర్ లో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఓకే, సో అలాగే మెరిటల్ స్టేటస్ లో ఫ్రెండ్స్ మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే ఫ్రెండ్స్ అన్మ్యారీడ్ అయితేనే మీకు అన్మ్యారీడ్ అయి ఉండాలి. 25 లోపు ఉంటే 25 దాటితే ఎవరైతే గ్రౌండ్ రూల్కి అప్లై చేస్తారో వాళ్ళు మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని క్లిక్ చేయండి. ఓకే, సో తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ని చక్కగా చూసి ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ ఎలిజిబిలిటీని ఫస్ట్ 15 ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి అడుగుతుంది, 2 సార్లు ఎంటర్ చేస్తే ఇక్కడ కన్ఫర్మ్ బర్త్డే బర్త్డేట్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మీరు అవన్నీ చేసిన తర్వాత లాస్ట్ లో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్లీ అంటే మీరు ఒకసారి మధ్యలో కానీ మీకు ఇంటరప్ట్ అయిపోతే మీ ఈ స్టెప్ వరకు ఆటోమేటిక్ గా మీరు ఫిల్ చేసిన అన్ని కూడా సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్ మీ ఐడిలో. సో నెక్స్ట్ ఒకవేళ మీకు ఇంటర్నెట్ ఏదైనా పని చేయకపోయినా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఓకే నేను ప్రెస్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. సో దీంట్లో ఎడ్యుకేషనల్ లెవెల్ ఏంటని చెప్పి అడుగుతారు అనమాట. సో ఎడ్యుకేషన్ లెవెల్ వచ్చేసరికి ఇక్కడ మీరు 10+2 గ్రాడ్యుయేషన్ అనేది మస్ట్ ఫ్రెండ్స్, గ్రాడ్యుయేషన్ కావాలి, ఇంటర్మీడియట్ ఉండాలి. సో ఇక్కడ కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేశారో వాళ్ళు, లేకపోతే డిప్లొమా చేసి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటారు, అలాగే ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటారు, గ్రాడ్యుయేషన్ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండు కలిపి 5 ఇయర్స్ లో చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే డిప్లొమా ప్లస్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో మీకు ఏదో ఆప్షన్ అయితే కదా అని చూసుకొని మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం 10+2 గ్రాడ్యుయేషన్ అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. ఓకే, సో అలా గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇది సర్వింగ్ ఎయిర్మెన్ అంటే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ ఆకాశ్ దీప్ అనేది ఫ్రెండ్స్, మనకి ఎయిర్ ఫోర్స్ లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అనేది సర్వీస్ తరపు నుంచి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇచ్చారనమాట. సో దాంట్లో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పి చెప్తున్నారంట. అది మనకి సివిలియన్స్ కి అయితే మనకి ఇది అప్లికబుల్ కాదు. ఓకే, సో గ్రాడ్యుయేషన్ లెవెల్ అని చెప్పి అడుగుతున్నారు ఫ్రెండ్స్. దీంట్లో మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి ఉన్నాయి. సో ఈ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి అనేది మీరు నోటిఫికేషన్ కానీ లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ అయితే తెలిసేది ఫ్రెండ్స్. ఒకవేళ అక్కడ చదవకపోయినా కానీ ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అనే ఉన్నాయి కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇది ఓపెన్ అయింది అనమాట. సో గ్రూప్ ఏ లో మీకు బిఈ, బీటెక్, 4 ఇయర్స్ మీకు ఇలా ఈ బ్రాంచెస్ అన్ని ఇచ్చారనమాట. గ్రూప్ బి లో కూడా బిఈ, బీటెక్ తో డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి ఇచ్చారనమాట. ఓకే, గ్రూప్ గ్రాడ్యుయేట్ ఆప్షన్ సి లో మీకు బీకామ్ కానీ బీబీఏ లో ఇలా మీకు ఏవైతే స్పెషలైజేషన్ లో ఉన్నాయో అవి, లేకపోతే ఆప్షన్ డి లో మీకు గ్రాడ్యుయేట్ ఇన్క్లూడింగ్ ఈ పైన ఏ కాకపోతే మనకి ఆప్షన్ డి అని చెప్పి ఆటోమేటిక్ గా పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, మీకు ఏది అప్లికబుల్ అయితే దాన్ని ఆప్షన్ గా ఇక్కడ చూస్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి మినిమం 3 ఇయర్స్ అనేవి ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీ కాలేజ్ పేరు, అలాగే యూనివర్సిటీ ఏంటి, మీ పాస్ అయిన డేట్, ఏదైతే గ్రాడ్యుయేషన్ మీకు కంప్లీట్ చేసినప్పుడు సర్టిఫికేట్ లో ఉన్న డేట్, లేకపోతే ఎవరైతే ఫైనల్ ఇయర్ లో అప్లై చేస్తున్నారో వాళ్ళు ఏం చేయాలంటే మీ ఎక్స్పెక్టెడ్ పాసింగ్ డేట్ అనేది 15 జూన్ 2021 కంటే ముందర ఉండాలి ఫ్రెండ్స్. దీని తర్వాత ఉంటే మీరు అప్లికబుల్ కాదు. 15 జూన్ 2021 లోపు కానీ మీ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అవుతుంటే యూఆర్ ఎలిజిబుల్. ఓకే, సో తర్వాత పర్సంటేజ్ ఇక్కడ మీరు ఫిల్ చేయాలి, చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. పర్సంటేజ్ అనేది కంపల్సరీ 60 అనేది కంపల్సరీ అనమాట. సో 60% అబో ఏదైనా కానీ మీరు పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ అగ్రీ అవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఓపెన్ అయింది అనమాట. సో బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు ఫ్రెండ్స్, సో నో అని చెప్పి క్లిక్ చేయండి అనమాట. ఓకే, నెక్స్ట్ 10+2 అంటే ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ లో మీకు ఏవైతే మీకు మొత్తం స్కోర్ ఓవరాల్ స్కోర్ ఉందో దాని యొక్క పర్సంటేజ్ ఇక్కడ వేయాలి. ఓకే, తర్వాత ఇక్కడ ఫిజిక్స్ పర్సంటేజ్, దాంట్లో మెయిన్ గా ఫిజిక్స్ లో చూసుకుంటే ఫిజిక్స్ లో మనకి ఇంటర్మీడియట్ లో 2 ఇయర్స్ కౌంట్ అవుతుంది ఫ్రెండ్స్. 75+75 దట్ ఈస్ 150 మార్క్స్. సో మనకి ఇక్కడ ప్రాక్టికల్స్
అలాగే మనకి రిటర్న్ ఎగ్జామ్ లో మొత్తం మీద మన సర్టిఫికేట్ లో చూసుకుంటే అటెండిట్ని మీరు ఈ మొత్తం యాడ్ చేసుకొని 150 తో డివైడ్ చేస్తే ఇంటూ 100 వస్తే మీకు పర్సంటేజ్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకే సో సేమ్ అలాగే మ్యాథమెటిక్స్ పేపర్ 1 ఇయర్ 2 ఇయర్ మొత్తం మీద ఏదైతే ఉందో పర్సంటేజ్ మొత్తం కూడా దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇవి సో తర్వాత పర్సంటేజ్ అనేది తీయండి అన్నమాట ఓకే సో ఇంతవరకు క్లియర్ కదా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అన్ని ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ చేస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి సేవ్ అని చెప్పిస్తుంది సో నెక్స్ట్ మనకి ఏమైంది అంటే నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో సేవ్ అండ్ కంటిన్యూలో ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది ఓకే సో తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ అడుగుతుంది ఫ్రెండ్స్ సెలెక్ట్ కోర్స్ ప్రిఫరెన్స్ సో మనం ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్ లో ఎస్ఎస్సి అంటే షార్ట్ సర్వీస్ కమిషన్ ఇక్కడ పిసి అడ్మినిస్ట్రేషన్ సో మీరు ఇచ్చిన క్వాలిఫికేషన్ ప్రకారం మీరు ఏదైతే ఎలిజిబుల్ అవుతారో సో అవన్నీ ఇక్కడ ఆప్షన్స్ అనేవి వస్తాయి అన్నమాట సో నేను నా క్వాలిఫికేషన్ ప్రకారం నేను ఇప్పుడు ఇచ్చిన క్వాలిఫికేషన్ ప్రకారం అడ్మిన్ బ్రాంచ్ కి ఎలిజిబుల్ గ్రౌండ్ డ్యూటీకి సో నేను గ్రౌండ్ డ్యూటీకి మీకు బీటెక్ అయితే ఏఈఎం కూడా మీకు ఇక్కడ వస్తాయి అన్నమాట సో షార్ట్ సర్వీస్ కి నేను ఎలిజిబుల్లే అలాగే పర్మనెంట్ కమిషన్ కూడా ఎలిజిబుల్లే సో ఇక్కడ మీ ప్రిఫరెన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఈ ప్రిఫరెన్స్ అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ పర్మనెంట్ కమిషన్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా షార్ట్ సర్వీస్ కమిషన్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా సో ఏది ఇస్తే అది సో మీ వేకెన్సీ ఆల్ ఇండియా మెరిట్ లెవెల్లో మీది ఎలా ఉందో సో దీన్ని బట్టి సెట్ అయితే ఫ్రెండ్స్ సో కొంచెం జాగ్రత్త ఆలోచించండి సో ఫస్ట్ పర్మనెంట్ కమిషన్ ఇచ్చాను తర్వాత షార్ట్ సర్వీస్ కమిషన్ అనేది ఇచ్చానమాట ఓకే సో తర్వాత ఈకేటీ అనేది మనకి అప్లికబుల్ మీ గ్రౌండ్ డ్యూటీ వాళ్ళకి అప్లికబుల్ కాదు ఓన్లీ ఇది ఏఈఎల్ ఏఈఎం బ్రాంచెస్ ఎవరైతే టెక్నికల్ బ్రాంచెస్ ఉన్నారో వాళ్ళకే ఈ రెండు బ్రాంచెస్ వాళ్ళకే ఈకేటీ అనేది అప్లికబుల్ ఫ్రెండ్స్ ఓకే సో మనకి ఎన్సీసీ సర్టిఫికేట్ ఎవరికైతే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉందో దాని వాళ్ళు ఆల్రెడీ ఎన్సీసీ లో అప్లై అవుతారు కాబట్టి సో మీరు ఇక్కడ ఎస్ఐటిఎస్ నో అయితే నో ఇక్కడ మీరు ఆల్రెడీ ఎప్పుడైనా కానీ ఎస్ఎస్పీ ఇంటర్వ్యూ ఆర్మీ కానీ నేవీ కానీ ఏదైనా కానీ మీరు ఇంటర్వ్యూ కానీ అయి ఉంటే ఎస్ఐటిఎస్ నో అయితే నో ఓకే తర్వాత హౌ డూ యూ కమ్ టు నో అబౌట్ ఓపెనింగ్ సో దీనికి అసలు మీకు ఎలా తెలిసింది అని చెప్పి అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే వాళ్ళకి సో దేని మీద అయితే ఎక్కువ వాళ్ళకి పబ్లిసిటీ జరిగిందని చెప్పి తెలుసుకోవడానికి అంతే ఓకే సో తర్వాత మీరు ఇక్కడ ఏదైతే మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ ఫ్రెండ్స్ ద్వారా తెలిస్తే ఫ్రెండ్స్ ద్వారా లేకపోతే సోషల్ మీడియా తెలిస్తే అలా మీకు ఏదైతే అది ఓకే సో అలాగే మీరు గేట్ ఎగ్జామ్ కానీ ఇస్తే అప్లికబుల్ అయితే ఎస్ సో ఇచ్చిన ఇయర్ అలాగే వచ్చిన స్కోర్ అనేది చేయాలన్నమాట ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది మీరు ఆల్రెడీ ఎపియర్ అయితే ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు ఏదైతే గుర్తుందో బ్యాచ్ నెంబర్ గుర్తు లేకపోతే దాన్ని వదిలేసి మీరు ఎక్కడైతే అపియర్ అయ్యారో ఆ ప్లేస్ అయితే గుర్తుంటారు కదా ఫ్రెండ్స్ సో అది డేట్స్ గుర్తుంటే ఇయర్ వేయండి లేకపోతే ఏదో ఒకటి అప్రాక్స్ గా వేయండి ఫ్రెండ్స్ బట్ ఫిల్ అయితే చేయండి ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ని రికార్డులు ఉంటాయి వాళ్ళని మీరు మోసం చేయలేరు సో ఇదే మీకు ఇంటర్వ్యూలో నెగిటివ్ ఎఫెక్ట్ కూడా అవుతారు ఫ్రెండ్స్ రాంగ్ ఫిల్ చేస్తే ఓకే సో ఫిల్ చేయాలి కంపల్సరీగా ఓకే క్లియర్ సో తర్వాత మీ అయిపోయిన తర్వాత అన్ని సేవ్ అండ్ కంటిన్యూ అని చెప్పి ఆప్షన్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఇలా కోర్స్ అండ్ అదర్ డీటెయిల్స్ సేవ్డ్ అని సరి ఓకే ఆప్షన్ చేస్తే సో ఫ్రెండ్స్ ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాలి ఫ్రెండ్స్ సో ఫస్ట్ మీరు పర్మనెంట్ అడ్రస్ కొంతమంది పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్ గా ఉంటుంది టెంపరీ అడ్రస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది సో పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో మీరు పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ ఫిల్ చేయాలి ఫ్రెండ్స్ అడ్రస్ అలాగే ఏదైతే స్టేట్ అలాగే సిటీ పిన్ కోడ్ నెంబర్ నియరెస్ట్ రైల్వే స్టేషన్ అలాగే ల్యాండ్ లైన్ నెంబర్ ఉంటే ఆప్షనల్ ఫ్రెండ్స్ నాట్ రిక్వైర్డ్ అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కంపల్సరీ కదా సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్ కి అస్సాం మేఘాలయ వాళ్ళకి ఆప్షనల్ ఫ్రెండ్స్ మిగతా అన్ని స్టేట్స్ వాళ్ళు కూడా కంపల్సరీగా ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది ఫిల్ చేయాలన్నమాట ఓకే ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే సేమ్ అని చెప్పి ఇక్కడ టిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఎంత ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది ఫ్రెండ్స్ లేదు అనుకుంటే మీకు టెంపరీ అడ్రస్ కరస్పాండెన్స్ అడ్రస్ ఎక్కడికైతే మీరు లెటర్ రావాలనుకుంటారు ఏదైనా కాల్ లెటర్ కానీ ఏదైనా కానీ సో ఆ అడ్రస్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే సో ఫ్రెండ్స్ ఇలా అయిపోయిన తర్వాత మీరు అన్ని డీటెయిల్స్ అని ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ సో కమ్యూనికేషన్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది సో ఓకే ప్రెస్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ దీంట్లో మీరు డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి ఓకే సో ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఆల్రెడీగా ఇచ్చారు ఫ్రెండ్స్ సో ఫస్ట్ మీరు అప్లోడ్ చేసే ముందర ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అనేవి చూడండి అనమాట సో దీంట్లో మనకి ఇన్స్ట్రక్షన్స్ చూస్తే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఆల్రెడీగా ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చేసారు ఫ్రెండ్స్ సో మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది జేపీజీ లేకపోతే జేపీఈజీ ఫార్మాట్ లో ఉండాలన్నమాట 10 KB నుంచి 50 KB లో ఉండాలి అలాగే ఇవన్నీ కూడా జేపీజీ లేకపోతే జేపీఈజీ ఫార్మాట్ లోనే ఉండాలన్నమాట ఓకే సో మీకు చెప్పాను కదా ఇక్కడ ఫింగర్ ప్రింట్ అనేది చాలా నీట్ గా ఉండాలి ఫ్రెండ్స్
సో ఇక్కడ మీరు చూస్ ఫైల్ లోకి వెళ్ళి మీరు ఎక్కడైతే సేవ్ చేస్తున్నారో సపోజ్ నేను డెస్క్టాప్ లో సేవ్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇలా మీరు ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీ ఫోటో అన్ని ఫిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ బై ద క్యాండిడేట్ దగ్గర క్లిక్ చేసి ఒకసారి చదవండి ఫ్రెండ్స్ సో మీకు ఇక్కడ డేట్ వస్తుంది ఇక్కడ ఎంటర్ ప్లేస్ లో మీరు ఎక్కడి నుంచి అయితే ఫిల్ చేస్తున్నారో ఆ ప్లేస్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయండి ఓకే సో ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్ సో సేవ్ అండ్ కంటిన్యూ చేస్తే డాక్యుమెంట్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ ఒకవేళ మీ ఫార్మాట్ కానీ తప్పు అయితే ఫ్రెండ్స్ దాన్ని రీసెర్చ్ చేసుకుని ఆ ఫొటోస్ ఇమేజెస్ అనేది కూడా సో చేయాలన్నమాట ఓకే సో ఇలా చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అండ్ కరస్పాండింగ్ ఎగ్జామ్ సిటీ సో మనకి ఇక్కడ ఎగ్జామ్ సిటీ అనేది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ సో మనకి ఇక్కడ ఏ స్టేట్ లో కావాలనుకున్నా మీరు ఇక్కడ ఉన్న మీరు మన ఆంధ్రలో రాయాలి లేకపోతే తెలంగాణలో రాయాలని అవసరం లేదు ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు సపోజ్ బెంగళూరులో కానీ చెన్నైలో కానీ ఉంటే ఆ స్టేట్ కర్ణాటక స్టేట్ చేసి మీరు సిటీ అనేది ఆటోమేటిక్ వచ్చింది అనమాట ఓకే సో మీకు మొత్తం 5 ప్రిఫరెన్స్ అనేవి ఉంటాయి సో ప్రైస్ ప్రిఫరెన్స్ లో కూడా మనకి యాజ్ పర్ లిస్ట్ లో అవైలబుల్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తాయి అనమాట సపోజ్ ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ కొట్టుకుంటే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో మనకి గుంటూరు తిరుపతి విజయవాడ విశాఖపట్నం ఉంది అలాగే ఇక్కడ మనకి లాస్ట్ లో తెలంగాణ చూస్తే ఫ్రెండ్స్ తెలంగాణలో హైదరాబాద్ వరంగల్ రెండు ఆప్షన్లు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో ఇవి ఓకే ఇంకా మనకి మ్యాగ్జిమం చూసుకుంటే కర్ణాటకలో మనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ బెంగళూరు మనకి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి బెంగళూరు ఆప్షన్ పెట్టుకోవచ్చు లేకపోతే తమిళనాడులోకి వెళ్ళి ఓకే తమిళనాడులో మనకి చెన్నై వస్తే చెన్నై కానీ మనకి ఇక్కడ ఏదైతే దగ్గర అయితే అది చూసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ సో అలా అప్లై చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్స్ ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ చేస్తే సెలెక్టెడ్ సిటీస్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వస్తుంది ఓకే బెస్ట్ అండ్ ఫ్రెండ్స్ సో ఆటోమేటిక్ గా మీ అప్లికేషన్ అనేది ఇక్కడ ప్రివ్యూ అనేది వస్తుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ అన్ని చూడండి మీ ఈమెయిల్ ఐడి అన్ని కూడా ఓకే అన్ని కరెక్ట్ అనుకున్న తర్వాత మీరు లాస్ట్ లో కిందకి వచ్చి ఫ్రెండ్స్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ అనేది మీరు ఇక్కడ చేయాలన్నమాట ఓకే ఇలా మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఒకసారి మొత్తం చూసుకోండి సో అంతా ఓకే అనుకుంటే సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ చేసి ఓకే అనే బటన్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే వన్స్ ఈ స్టెప్ అయిపోయిన ఫ్రెండ్స్ మీకు పేమెంట్ ఇలా అయిపోయింది ఆల్రెడీ ఇక్కడ మనకి ఎఫ్క్యాట్ మనకి ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ వరకు అయిపోయింది సో ఇక్కడ ఇంతవరకు ఫామ్ అనేది ఫిల్ చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మీ పేమెంట్ అనేది చేసిన తర్వాతే మీకు ఈ ఫామ్ అనేది సక్సెస్ఫుల్ అయినట్టు సో పేమెంట్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ సో మనకి ఎలా మీ పేమెంట్ చేయాలనుకుంటే అలా ఇక్కడ క్లిక్ చేసుకుని పే అనే ఆప్షన్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ అవుతుంది ఫ్రెండ్స్ సో మీకు ఇక్కడ బిల్లింగ్ అనేది ఇలా వస్తుంది అనమాట ఓకే 250 రూపీస్ మనం చెప్తున్నాం కదా ఆల్రెడీ మీరు దాని నోటిఫికేషన్ చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడొచ్చు సో ఇక్కడ చేసుకున్న తర్వాత మనకి ఇవన్నీ కూడా వచ్చేసినాయి ఆటోమేటిక్ గా ఇవి ఇది బిల్లింగ్ అడ్రస్ కింద వచ్చిందనమాట ఓకే సో మీ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ చేసి పేమెంట్ అనేది చేయాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ పేమెంట్ స్టేటస్ అనేది పేమెంట్ ఈస్ నాట్ రిసీవ్డ్ అని చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఒకవేళ మీకు కానీ ఆల్రెడీ డెబిట్ అయిపోయి ఉంటే మీ అకౌంట్ లో నుంచి సో ఇక్కడ మీరు బ్యాక్ వెళ్ళి ఆటోమేటిక్ గా మళ్ళా హోమ్ పేజ్ నుంచి ఇక్కడ పేమెంట్ స్టేటస్ లోకి వెళ్ళి ఫ్రెండ్స్ చెక్ చేసుకోవచ్చు అయ్యిందా లేదా అనేది ఓకేనా సో ఇక్కడ పేమెంట్ ఇంకా ఇక్కడ చూపలేదు కాబట్టి పేమెంట్ స్టేటస్ లో చూసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకవేళ ఇలా పేమెంట్ అనేది అవ్వలేదు అనుకుంటే ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా రిఫండ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఆటోమేటిక్ గా ఫ్రెండ్స్ ఈ పేమెంట్ స్టేటస్ చూసుకోండి లేకపోతే మళ్ళా మేక్ పేమెంట్ అని చెప్పి వెంటనే ఒకవేళ అలా వస్తే మట్టికి ఫ్రెండ్స్ చేయొద్దు అనమాట వెంటనే చేయొద్దు 200 టైం తీసుకుంటారు కదా మీకు వన్స్ క్రెడిట్ అయిన తర్వాత ఈ పేమెంట్ అనేది చేయండి ఎందుకంటే మనకి డేట్ అనేది 14 జులై వరకు ఉంది కాబట్టి సో మీకు సక్సెస్ఫుల్ వస్తే సక్సెస్ఫుల్ ఫ్రెండ్స్ సో ఇది ఏఎఫ్ క్యాటగిరీ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎన్సీసీ దాని గురించి చూద్దాం ఎన్సీసీ ఫ్లయింగ్ బ్యాన్ చూసుకుంటే దీంట్లో మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ నార్మల్ గా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఫిల్ చేయండి ఫ్రెండ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఫిల్ చేస్తే ఇక్కడ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా సేమ్ ఎలాగే వస్తాయి అలాగే మళ్ళా ఇక్కడ క్లిక్ చేసి సేవ్ అని కంటిన్యూ సేమ్ ప్రొసీజర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంతా ఏముండదు మీకు ఏదైతే అడుగుతున్నారో సేమ్ అలాగే క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనకి సేమ్ అలాగే వస్తాయి నెక్స్ట్ ఏవైతే ఉంటాయో ఆప్షన్స్ అనేవి మీరు క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఓకే సేమ్ అలాగే మెట్రో కూడా అలాగే అవుతుంది ఫ్రెండ్స్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ కూడా పెట్రాలజీ బ్రాంచ్ కూడా సేమ్ ఇలాగే ఇన్స్ట్రక్షన్స్ ఈ రెండింటికి మాత్రం ఎగ్జామ్ ఉండదు ఫ్రెండ్స్ సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా కానీ ఏదైనా కానీ డౌట్ ఉంటే ఇలా ఆన్లైన్ లో ఏం ఆప్షన్స్ చేసుకోవాలని చెప్పి ఆ డౌట్లన్నీ కూడా మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్.